బలరాముడు సాక్షాత్తు ఆదిశేషుని అంశ, మహాబలవంతుడు. ఇతను ప్రళంభాసురుడు, గార్ధభాసురుడు వంటి రాక్షసులను సంహరించాడు. మరి అంత బలవంతుడైన బలరాముడు మహాభారత యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? దానికి గల కారణాలు ఏమిటి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బలరాముడు రోహిణి వసుదేవుల తనయుడు, శ్రీకృష్ణుడికి అన్న, యాదవులకు ఆప్తుడు, భీముడికి దుర్యోధనుడికి గదా విద్యలో గురువు. ఈయనకి మరో పేరు సంకర్షణుడు, అంటే ఒక గర్భం నుంచి మరొక గర్భమునకు లాగబడినవాడు అని అర్థం. దేవకి వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపివేస్తుంటే దేవకి ఏడవ గర్భమునందు జన్మించవలసిన బలరాముడు ఆ విష్ణుమూర్తి ఆదేశంతో యోగమాయ సహాయం ద్వారా ఆమె గర్భం నుంచి వసుదేవుని మరొక భార్య అయిన రోహిణి గర్భంలోకి ప్రవేశిస్తాడు. అందువల్ల ఇతనికి సంకర్షణుడు అనే పేరు వచ్చింది. బలరాముడు ప్రతిక్షణం భగవంతుడైన శ్రీకృష్ణుడి దగ్గరే ఉన్నట్లుగా ఉన్నా కొన్ని సందర్భాలలో మాత్రం దుర్యోధన పక్షపాతిగా కనిపిస్తాడు. మోసం చేసి సంపాదించిన పాండవుల రాజ్యాన్ని కౌరవులు తిరిగి ఇవ్వాలి లేదా యుద్ధంలో చావాలి అని శ్రీకృష్ణుడు అంటుంటే జూదమాడి రాజ్యాన్ని పోగొట్టుకోవడం ధర్మరాజు యొక్క స్వయంకృతాపరాధాలే తప్ప వాటిలో దుర్యోధన శకునులది తప్పేమీ లేదన్నట్లుగా మాట్లాడతాడు బలరాముడు. సభలో ఉన్న అందరి సమక్షంలో భీముడు గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. భీమసేనుడు అడవికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు మాత్రం, భీముడు తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం జరిగితే నాకు భీముడికే జరుగుతుంది, అందువల్ల నేను ఇంకా గదాయుద్ధంలో ప్రావీణ్యం సంపాదించి భీముడిని ఓడించాలని, భీముడు అడవిలో ఉన్నంత కాలం దుర్యోధనుడు బలరాముడి దగ్గర గదా విద్యలో ఉన్న మెలకువలన్నీ నేర్చుకున్నాడు. శ్రీకృష్ణ భగవానుడి సహాయాన్ని అడగడానికి దుర్యోధనుడు అర్జునుడు ద్వారకకు వచ్చారు. శ్రీకృష్ణుడు వీళ్లను పరీక్షించాలనుకున్నట్టుగా నిద్రపోతున్నాడు. ముందు వచ్చిన దుర్యోధనుడు గర్వం కొద్దీ తలవైపు, తర్వాత వచ్చిన అర్జునుడు భక్తి కొద్దీ పాదాల వైపు కూర్చున్నారు. శ్రీకృష్ణ భగవానుడు లేవగానే సహజంగా ఎదురుగా కూర్చున్న అర్జునుడినే చూశాడు. కాని బావా, నేనే ముందు వచ్చాను నీ సహాయాన్ని అర్థించడానికి అని దుర్యోధనుడు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నా సహాయాన్ని రెండు భాగాలుగా చేస్తాను. ఒక భాగంలో ఏ అస్త్రము ఏ ఆయుధము పట్టకుండా ఏదో మాట సహాయం మాత్రమే చేస్తాను. ఇక రెండవ భాగంలో కోట్లాది మంది ఉన్న నారాయణ సేన మొత్తం ఉంటుంది. మీ ఇద్దరిలో చిన్నవాడు, నేను ముందు చూసినవాడు అర్జునుడు కనుక అతడినే ముందు కోరుకోమని అడుగుతాను అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. దీనికి దుర్యోధనుడు తన మనస్సులో అర్జునుడు ఆ పెద్ద సేనను ఎక్కడ ఎగరేసుకుపోతాడేమోనని బెంగపడుతున్నాడు. కానీ అర్జునుడు శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఆయుధాలు పట్టకపోయినా యుద్ధంలో ఎలా నడుచుకోవాలో ఉపాయాలు చెప్పే శ్రీకృష్ణ భగవానుడినే ఎన్నుకున్నాడు. నారాయణి సేనను సంతోషంగా గ్రహించిన దుర్యోధనుడు ఆ తర్వాత తనకు గదాయుద్ధం నేర్పిన బలరాముడి దగ్గరికి వెళ్లి సహాయమడిగాడు. అప్పుడు బలరాముడు దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు, నేను శ్రీకృష్ణుడితో మనకు ఇరుపక్షాల వాళ్ళు సమానమేనని చాలాసార్లే చెప్పాను, కానీ అతనికి నా మాట నచ్చలేదు. నేనేమో శ్రీకృష్ణుడిని విడిచి ఒక్క క్షణమైనా వేరుగా ఉండలేను. అందుచేత ఇటు నీకు గాని అటు అర్జునుడికి గాని నేను సహాయం చేయకూడదని నా మనస్సులో నిశ్చయించుకున్నాను. నీవు సర్వరాజులు పూజించే భరత వంశంలో పుట్టావు, వెళ్ళు క్షత్రియ ధర్మానుసారం యుద్ధం చేయి అని బలరాముడు అనగానే అతడిని కౌగిలించుకొని శ్రీకృష్ణుని మోసం చేయగలిగాను అని మురిసిపోతూ దుర్యోధనుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇక మహాయుద్ధానికి సన్నద్ధమయ్యారని తెలుసుకున్న బలరాముడు అక్రూరుడు, గదుడు, సాంబుడు మొదలైన వాళ్లతో సహా ధర్మరాజును చూడడానికి వచ్చాడు. బలరాముడు అక్కడికి రాగానే పాండవులందరూ వినయంగా లేచి నిలబడి అతడిని సత్కరించారు. అప్పుడు బలరాముడు అక్కడ ఉన్నవారిని చూస్తూ ఇలా అంటున్నాడు, ఇక ఈ మహాభయంకర యుద్ధం జరగవలసిందేనేమో, యుద్ధానికి ముందే ఏ దెబ్బలు సుస్థీలు లేని చుట్టాలను చూసిపోదామని వచ్చాను. ఎవరెవరు ఈ కురుక్షేత్రానికి చేరుకున్నారో వాళ్ళందరికీ కాలం పక్వమైందన్నమాట సత్యం. శ్రీకృష్ణుడిని ఒకవైపు ఉండవద్దని నేను చెప్పాను, కౌరవులు కూడా మనకు బంధువులేనని వారికి కూడా సహాయం చేయమన్నాను, కానీ మీకోసం శ్రీకృష్ణుడు నా మాట పట్టించుకోకుండా దుర్యోధనుడిని ఉపేక్షించాడు. నేను శ్రీకృష్ణుడిని కాదని ఈ జగత్తును కన్నెత్తి చూడలేను, అందుచేత అతను ఏం చేయదలుచుకున్నా నేను దానినే అనుసరిస్తాను. గదాయుద్ధంలో విశారదులైన భీముడు దుర్యోధనుడు ఇద్దరూ కూడా నాకు శిష్యులే, అందుచేత వాళ్ల పట్ల నాకు సమానమైన స్నేహం ఉంది. కురువంశీయులు నాశనమవుతుంటే నేను చూస్తూ ఉండలేను,
అంతేకాక శ్రీకృష్ణుడు అటువైపు ఉంటే ఇటువైపు ఉండి నేను యుద్ధం చేయలేను. అందుకే నేను సరస్వతీ నదీ ఒడ్డున ఉన్న తీరాన్ని సేవించుకుందామని వెళ్తున్నాను అని సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు బలరాముడు. అలా తీర్థయాత్రలకు వెళ్లిన బలరాముడు కురుక్షేత్ర సంగ్రామం అంతా ముగిసిపోయే సమయానికి తిరిగి వచ్చాడు. చివరికి మిగిలింది దుర్యోధనుడి భీమసేనుడి గదాయుద్ధం మాత్రమే. ఆ సమయానికి తిరిగి వచ్చాడు బలరాముడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఎలాగూ సమయానికే తిరిగి వచ్చావు, రేపు భీముడికి దుర్యోధనుడికి మధ్య గదాయుద్ధం జరుగుతుంది, చూద్దువుగాని అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే అని బలరాముడు వారి ఇద్దరి మధ్యలో జరుగుతున్న భీకర యుద్ధాన్ని చూస్తున్నాడు. అలా యుద్ధం జరుగుతున్నప్పుడు భీమసేనుడు తన గదాదండంతో దుర్యోధనుడి తొడలపై కొట్టాడు. అలా తొడలపై కొట్టడంతోనే దుర్యోధనుడు పడిపోయాడు. యుద్ధ నియమం ప్రకారం నాభి కింది భాగంలో కొట్టకూడదు. అప్పుడు బలరాముడు కోపంతో లేచి, నా శిష్యుడైన దుర్యోధనుడిని యుద్ధ నియమాన్ని మరిచి నాభి కింది భాగంలో కొడతావా, భీమసేన నేను నిన్ను ఇప్పుడే చంపేస్తా అంటూ తన ఆయుధాలైన నాగలి రోకలి తీసుకొని భీమసేనుడిని చంపడానికి అతనిపైకి వెళ్తున్నాడు. అలా వెళ్తున్న బలరాముడిని శ్రీకృష్ణుడు అడ్డుపడి బలరాముడిని శాంతింపజేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడితో, అన్నయ్య ఇది మోసంతో చేసింది కాదు, సభాపర్వంలో అందరి ముందు భీమసేనుడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి చంపేస్తానని అన్నాడు. ఇప్పుడు క్షత్రియుడిగా తన మాట నిలబెట్టుకున్నాడు. అంతేకాక మైత్రేయ మహర్షి దుర్యోధనుడితో నీ తొడలు విరిగి పడిపోతావని శపించాడు. ఇలా అన్నీ ఒకేసారి సమకూరాయి కాబట్టి దుర్యోధనుడు పడిపోయాడు. నువ్వు దోషమంతటిని భీమసేనుడిపై ఆరోపించకూడదు అని అంటాడు. అప్పుడు శాంతించిన బలరాముడు శ్రీకృష్ణుడితో విభేదించలేక అక్కడి నుండి బయలుదేరి ద్వారకకు వెళ్ళిపోతాడు. బలరాముడు యుద్ధం జరగకూడదు అని కోరుకున్నాడు. అటు శ్రీకృష్ణ భగవానుడు చేసేది కూడా ధర్మమే అని బలరాముడికి తెలుసు. అందుకే ఎవరిని ఏమీ అనలేక మహాభారత యుద్ధంలో పాల్గొనకుండా తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఈ కారణాల వల్లే బలరాముడు యుద్ధంలో పాల్గొనలేదు. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.